నెక్స్ట్ వచ్చి మనం చూస్తే 2018 మోడల్ హోండా సిటీ విఎంటి, ఇది 34,000 కిలోమీటర్స్ ఇవ్వండి, 930 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మనకి హోండా సిటీ విఎంటి కాబట్టి టాప్ మోడల్. ఇది కూడా మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ షేరింగ్ ఫోర్ విండోస్తో పాటు మనకి పుష్ బటన్ స్టార్ట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఇవన్నీ ఫీచర్స్తో పాటు ఉంటుంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు. ఎక్సెల్ 6 ఇది, జీటా 1275 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. పెట్రోల్ వెహికల్ ఇది, జీటా. దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో అలవెల్స్ కూడా ఉన్నాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే కిలోమీటర్స్ రాలేదు, నాకు తెలిసి 40 or 45 తిరిగింది, మనం చూసాను నేను ఆల్రెడీ 40-45,000 కిలోమీటర్ తిరిగింది. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. మనము కొన్ని హ్యాచ్ బ్యాక్ సెడాన్ చూసాము, ఇప్పుడు కొన్ని మనం కాంపాక్ట్ ఎస్యూవీ, ఎస్యూవీ, ఎంయూవీ, 7-seater ఇవన్నీ చూద్దాము. ఇది వచ్చేసి మనకి 2017 మోడల్ హెక్సా ఎక్స్టీ డీజిల్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి 11 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. కిలోమీటర్స్ వచ్చేసి కరెక్ట్ రాయలేమో వాళ్ళు, దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇక దీని గురించి అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. ఎక్స్టీ ఇక మ్యాక్సిమం అన్ని ఎస్యూవీ కాబట్టి మంచి అన్ని ఫీచర్స్తో పాటు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2017 మోడల్ క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఇది, 39,000 కిలోమీటర్స్ ఇవ్వనండి. పెట్రోల్ వెహికల్ ఇది, 1170 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మినిమం ఫీచర్స్తో పాటు మనకి ఏసీ పొజిషన్ పవర్ విండోస్, ఇక ఈ బండ్లలో మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో చిన్న వెహికల్స్ అంటే మనం ఫీచర్స్ కూడా మాట్లాడుకున్నాం, బట్ దీంట్లో మ్యాక్సిమం ఎస్యూవీ, కాంపాక్ట్ ఎస్యూవీ, ఎస్యూలు కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. మ్యాక్సిమం అన్నిట్లో అన్ని ఫీచర్స్ వస్తాయి విత్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు. ఇది ఎస్ఎక్స్ ప్లస్, దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే ఓన్లీ 39,000 కిలోమీటర్తో తిరిగింది క్రేటా. పెట్రోల్ వెహికల్, 1170 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇప్పుడు చూసేది మనము 2019 మోడల్ క్రిస్టా అండి, ఆటో ట్రాన్స్మిషన్, 60,000 డ్రివన్ అయింది, 26 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వైట్ కలర్, ఇక దీని గురించి ఫీచర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అన్ని ఫీచర్స్ ఉన్నాయి, సన్ రూఫ్ అయితే లేదు, బట్ అన్ని మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది వచ్చేసి 2019 క్రిస్టా జెడ్ వర్జన్ ఆటో ట్రాన్స్మిషన్ అండి, ఆటోమేటిక్ ఇది, డీజిల్, 60,000 కిలోమీటర్స్, 26 lakhs, నెగోషియబుల్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2018 మోడల్ క్రెటా ఎస్ఎక్స్ 80 ఆటో ట్రాన్స్మిషన్, 71,000 కిలోమీటర్స్ జరిగింది, 1395 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది 18 మోడల్ ఇది. సో 18 అంటే మీ 18 మోడల్ క్రెటా ఎస్ఎక్స్ ఆటో ట్రాన్స్మిషన్, 71,000 కిలోమీటర్స్, 1395, నెగోషియబుల్. అంటే డీజిల్ వెహికల్స్లో ఆటో ట్రాన్స్మిషన్, కాంపాక్ట్ ఎక్స్యూవీ కావాలనుకున్న వాళ్ళకి మంచి వెహికల్. అండ్ దీంట్లో ఇంకోటి ప్లేస్మెంట్ ఏంటంటే టాప్ మోడల్ ఉంది, విత్ సన్రూఫ్ ఉంది. సో విత్ సన్రూఫ్ అంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి, అంటే పుష్ బటన్ స్టార్ట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది ఎక్స్యూ 500. ఇది మోడల్ వచ్చేసి 2019 మోడల్ XU500 W9 ఇది, 72,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 1750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా సన్రూఫ్ ఉంది. సో దీని కూడా అన్ని టాప్ మోడలే, అంటే పుష్ బటన్ స్టార్ట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో అంతా మొత్తం టాప్ మోడల్ ఇది కూడా. సో మళ్ళీ చూద్దాం, 2019 మోడల్ XU500 W9 72,000 కిలోమీటర్ డ్రివన్, 1750, నెగోషియబుల్.